వారసత్వం నిజంగా దేవుడిచ్చిన వరం. అందులోనూ నట వారసత్వం అంటే మాటల పుట్టుకతోనే స్టార్లు అయిపోతారు. నందమూరి మోక్షజ్ఞ కూడా అంతే. నీ నందమూరి వారసుడు ఎంట్రీ గురించి అభిమాన గణం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. మరోవైపు బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ క్లారిటీతో ఉన్నాడు. 2016లో మోక్షజ్ఞను వెండి తెరపై చూడొచ్చన్న సంకేతాలు పంపేశాడు. ఈ మధ్య ఈ నందమూరి వారసుడు పుట్టినరోజు జరుపుకున్నాడు. బాలయ్య పుట్టినరోజుకు అభిమానులు ఎంత సందడి చేస్తారో మోక్షజ్ఞ పుట్టినరోజుకి అంతే హంగామా చేశారు. కేకులు కట్ చేసి రక్తదానాలు చేసి తమ ప్రేమను చాటుకున్నారు. నారా రోహిత్ ఆధ్వర్యంలో ఫ్యాన్స్ కేకులు కట్ చేసి మోక్షజ్ఞకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ నందమూరి వారసుడు ఇంకా ఇండస్ట్రీలో అడుగు పెట్టనే లేదు. అప్పుడే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చేసుకున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ డాన్స్, ఫైట్స్ తదితర విషయాల్లో శిక్షణ తీసుకుంటున్నాడట. తన బాడీని బిల్డ్ చేసే పనుల్లో బాగా బిజీగా ఉన్నాడట. అందుకే మోక్షజ్ఞ బయట ఎక్కడా కనిపించకుండా బాలయ్య తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఒక్కసారిగా వారసుడిని అభిమానులకు పరిచయం చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయాలన్నది బాలయ్య ఆలోచన.